దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 36:16. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి? కాస్త మనం పైవచనాలు చూస్తే ఆ పైవచనాల్లో 6వ వచనంలో అంటాడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును అని. 2వ మాట, నీతిమంతులను ఆయన చూడకపోడు అని. అంటే ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం దీనులుగా ఉండాలి. ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఎవరు దీనులుగా ఉంటారో వారి చెంతకొస్తాడు ఆయన. ఎవరు దీనులుగా ఉంటారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, దీనులుగా ఉంటే మనమున్న ఇరుకుల్లో నుండి ఆయన మనల్ని విశాల స్థలమునకు తోడుకొని వస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమన్నా ఇరుకులు అనబడిన కష్టాలలో, ఇబ్బందుల్లో నలిగిపోతున్నారా? విశాల స్థలానికి ఆయన తీసుకొని వస్తారు. తప్పనిసరిగా మీ పరిస్థితులన్నీ మారుస్తారు. ఆయన అలా విశాల స్థలానికి తేవాలంటే మనం దీనులుగా ఉండాలి. దీనులుగా ఉన్నవారంటే దేవుని చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన మనస్సు కూడా దీన మనస్సు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. దేవుని మనస్సును గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనస్సును గురించి ఆ కింద మాట్లాడుతూ, ఆయన దీనునిగా ఈ లోకానికి వచ్చారు. ఈ దినాన మనమందరం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం దీనత్వం. మనం స్పీడ్గా మాట్లాడటం, కరుగ్గా మాట్లాడటం, మొరటిగా మాట్లాడటం, అలాంటి వాటన్నిటినీ మనం ప్రక్కన పెట్టేసి దీనులుగా మనల్ని మనం తగ్గించుకొని అలా మాట్లాడగలిగితే మనమున్న ఇరుకుల్లో నుండి ఆయన మనల్ని బయటికి తెస్తాడు. మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. మనల్ని ఇష్టపడతాడు ఆయన. కనుక మొట్టమొదటిది దీనులుగా ఉండాలి. 2వది, నీతిమంతులుగా మనం ఉంటే ఆయన మనల్ని చూడకపోడు. నీతిమంతులుగా ఉన్నవారి మీద కూడా ఆయన దృష్టి నిలుపుతాడు. 34వ కీర్తనలో మనం చూస్తాం ఆ మాట. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తాం ఆ మాట. నీతిమంతులు మోకరించినప్పుడంట ఆయన కన్నులు వారి మీదే ఉంచుతాడంట, ఆయన చెవులు కూడా వారి ప్రార్థనల వైపు ఒగ్గుతాడంట. కనుక నీతిమంతులుగా ఉంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, ఆయన చెవులు కూడా మన ప్రార్థనల వైపు ఒగ్గి ఉంటాయి. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును అనే మాట కూడా మనం చూస్తాం. అంటే నీతిమంతులుగా ఉంటే మనం ఉన్న శ్రమలన్నిటి నుండి, మనమున్న ఇరుకులన్నిటి నుండి మనల్ని విశాలమైన స్థలానికి తీసుకుని వస్తారు. కనుక ప్రియ దైవ జనాంగం, మా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడు మనమున్న ఇరుకుల నుండి మనల్ని విశాల స్థలానికి తీసుకొని రాబోతున్నారు. ఇరుకులన్నీ దేవుడు తొలగించి విశాలమైన పరిస్థితుల్లోకి తీసుకురావాలంటే మనం దీనులుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిని తప్పొద్దు, నీతిగా ఉందాం. నీతిగా ఉండటం కొంచెం కష్టమే. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ నీతిగా ఉండాలి. కొన్ని కొన్ని కోల్పోతాం నీతిగా ఉంటే, కానీ నీతిగా ప్రస్తుతం ఇబ్బంది పడినా మనం నీతిగా ఉంటే ప్రస్తుతం మనమున్న ఇరుకులన్నిటి నుండి మనల్ని విశాలమైన స్థలానికి ఆయన తీసుకొని వస్తారు. ఇంకా మనం ఆలోచిస్తే అదే అధ్యాయంలో 11వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ అంటారు, వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుతారు అని. అంటే మనం దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించి
ఆయన మాటల్ని మనం అనుసరించి నడిస్తే మన దినాలన్నీ క్షేమంగా ఉంటాయి, మన సంవత్సరాలన్నీ సుఖంగా ఉంటాయి. కనుక మన దినాలు క్షేమంగా, మన సంవత్సరాలన్నీ సుఖంగా ఉంటూ మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితిని, ఈ కష్ట సమయాన్ని, ఈ లేకపోతే ఈ భయంకరమైన ఈ ఇరుకుల నుండి మన దేవుడు మనల్ని విశాలమైన పరిస్థితులను తీసుకుని వచ్చి మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు అలాంటి ఇరుకుల నుండి విడిపించి విశాలమైన పరిస్థితుల్లోనికి నడిపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వారికి ఉన్న ఇరుకులన్నిటి నుండి వారిని విశాలతో నడిపించి నోటి నిండా నవ్వు సంతోషకరమైన సంవత్సరంగా ప్రభా వారికి మీరు ఆశీర్వదించి మేలు చేయండి. ఈ ప్రార్థనలకు జవాబిచ్చినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.